Dear viewers and learners, welcome to History Lessons in Telugu. Today we are going to discuss about Delhi Sultanate's keywords and bits. Ee roju manam Delhi Sultanlu, Delhi Sultan topics lo unna keelaka padalu mariyu bits gurinchi charchinchukundam. Delhi Sultanate vamsam 1206 nunchi 1526 varaku 3 shatabdala paatu palinchindi. Deenilo Banisa vamsam, Khilji vamsam, Tughlaq vamsam, Sayyad vamsam, లోడి వంశానికి చెందిన చక్రవర్తులు పరిపాలించడం జరిగింది. ఢిల్లీ సుల్తానుల మొదటి బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206లో బానిస వంశాన్ని స్థాపించడం జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలించింది కొంతకాలమే అయినప్పటికీ ఢిల్లీ సుల్తానులలో కొన్ని ప్రముఖమైన సంఘటనలు ఇతని పాలనలో జరిగాయి. కువాతుల్ ఇస్లాం అనే మసీదును నిర్మించడం జరిగింది. కుతుబ్ మినార్ని ఒక సూఫీ మత సన్యాసి స్మారకార్థం ఢిల్లీలో నిర్మించడం జరిగింది. దీనికి కుతుబుద్దీన్ ఐబక్ స్థాపన చేయడం జరిగింది. ఇంకా ఇల్టుట్మిష్ కాలంలో టంకా అనే వెండి నాణ్యాన్ని, జితాల్ అనే రాగి నాణ్యాన్ని విడుదల చేయడం జరిగింది. లాహోర్ నుంచి ఢిల్లీని రాజధానిగా ఇల్టుట్మిష్ చేయడం జరిగింది. ఢిల్లీ సుల్తానుల ప్రారంభ రాజధాని లాహోర్, కానీ అనతి కాలంలోనే ఢిల్లీని రాజధానిగా చేయడం జరిగింది. ఇల్టుట్మిష్ కాలంలో చిహాల్ గని అనే 40 మంది పురుష్క సుర్దార్లు ప్రముఖంగా పాలనలో జోక్యం చేసుకోవడం జరిగింది. ఈ చిహాల్ గని కూటమిని ఇల్టుట్మిష్ ఏర్పాటు చేశారు. అలాగే ఇల్టుట్మిష్ ఖలీఫా నుంచి తొలిసారిగా సుల్తాన్గా గుర్తింపు పొందడం జరిగింది. అందుకే చరిత్రకారులు ఢిల్లీ సుల్తాన్ల వాస్తవ స్థాపకుడు ఇల్టుట్మిష్ అని తెలపడం జరిగింది. ఇల్టుట్మిష్ కాలంలో కుతుబ్ మినార్ను పూర్తి చేయడం జరిగింది. తరువాత రజియా సుల్తానా అధికారంలోకి వచ్చారు. ఢిల్లీ సింహాసనాన్ని ఏలిన తొలి మహిళ, తొలి ఇస్లాం మతానికి చెందిన మహిళ రజియా సుల్తానా. పాలించిన 3 సంవత్సరాల్లోనే తన యొక్క సమర్థతను చాటి చెప్పింది. అయితే కుట్ర వల్ల ఆమె మరణించడం జరిగింది. ఇంకా మిన్హాజ్ ఈ సిరాజ్ అనే చరిత్రకారుడు తబకత్ ఈ నజరీ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇది ఢిల్లీ సుల్తానుల తొలి పాలన కాలం నాటి అనేక చారిత్రక అంశాలను తెలియజేస్తుంది. ఇంకా బాల్బన్ కాలంలో ఈ 40 మంది సర్దార్ల కూటమి చిహాల్ గనిని అంతం చేయడం జరిగింది. అలాగే మియో అనే దారి దోపిడీ దొంగలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని పూర్తిగా అణిచివేయడం జరిగింది. ఈ మేవాటిల అణిచివేతలో బాల్బన్ తన యొక్క సమర్థతను కనపరిచాడు. అలాగే సిజ్జా పైబోస్ అనే పర్షియన్ ఆచారాలను బాల్బన్ ప్రవేశపెట్టడం జరిగింది. సిజ్జా అంటే చక్రవర్తి పాదాలపై సాష్టాంగ నమస్కారం చేయడాన్ని సిజ్జా అంటారు. అలాగే పైబోస్, చక్రవర్తి పాదాలను పెదవులతో చుంబించడాన్ని పైబోస్ అంటారు. వీటిని, ఈ పర్షియన్ ఆచారాలను బాల్బన్ తన ఆస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా బాల్బన్ దివాని ఈ అరిజ్ అనే సైనిక శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. సైన్యాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేక శాఖను అతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అమీర్ ఖుస్రు ఢిల్లీ సుల్తాన్లో ఎక్కువ మంది ఆ సుల్తాన్ల ఆస్థానంలో పనిచేయడం జరిగింది. ఇతను మిఫ్తౌల్ ఫుత, తారిక్ ఈ అలై, తుగ్లక్ నామా, ఆషికి, నూర్ సిఫర్ అనే ప్రముఖ గ్రంథాలను రచించడం జరిగింది. అమీర్ ఖుస్రు రచనల ద్వారా ఢిల్లీ సుల్తాన్ల నాటి అనేక చారిత్రక అంశాలు తెలుసుకోవచ్చు. అల్లావుద్దీన్ ఖిల్జీ అసలు పేరు అలీ గుర్షాప్. ఇతను కారా పాలకుడుగా తన జీవితాన్ని ఆరంభించాడు. అయితే తన మామను చంపి అధికారంలోకి రావడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆలయ దర్వాజా నిర్మాణాన్ని కుతుబ్ మినార్కు ఎదురుగా నిర్మించడం జరిగింది. సిరి అనే పట్టణాన్ని నిర్మించారు. హౌస్ ఖాస్ అనే నిర్మాణాన్ని కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ పూర్తి చేశాడు. ఇతని సేనానంలో ముఖ్యంగా మాలిక్ కఫూర్ యాదవ రాజ్యాన్ని, కాకతీయ రాజ్యాన్ని, హోయసాల రాజ్యాన్ని, పాండ్య రాజ్యాన్ని ఓడించడం జరిగింది. యాదవ, కాకతీయ, హోయసాల, పాండ్య రాజ్యాలను ఓడించి వాటి నుంచి కప్పం వసూలు చేయడం జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ నాణ్యాలపై సికిందర్ ఈ సాని అనే బిరుదును ముద్రించడం జరిగింది. దీన్ని 2వ అలెగ్జాండర్, అంటే అలెగ్జాండర్ వలె ప్రపంచ యాత్ర చేయాలనే ఒక ఆసక్తి ఉన్న అల్లావుద్దీన్ ఖిల్జీ సికిందర్ ఈ సాని అనే బిరుదుతో తన నాణ్యాలపై ముద్ర వేయడం జరిగింది. ఇక జియావుద్దీన్ బరౌని
తారిఖ్-ఇ-ఫిరోజ్షాహి అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ జియావుద్దీన్ బరౌని రచించిన తారిఖ్-ఇ-ఫిరోజ్షాహి అనే గ్రంథంలో ముఖ్యంగా ఫిరోజ్ షా తుగ్లక్ కాలం నాటి అనేక విశేషాలు తెలియజేస్తాయి. అలాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం నాటి విశేషాలను కూడా తెలియజేస్తాయి. ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు ప్రముఖమైనవిగా చరిత్రలో నిలిచాయి. సరై అదిల్ అనేది ఈ మార్కెట్ సంస్కరణలో భాగంగా ఉన్న శాఖ. మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలు పేరు జునా ఖాన్. తరువాత అధికారంలో చక్రవర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరుతో ప్రాచుర్యం పొందాడు. గంగా అంతర్వేదిలో పన్నులు విధించడం, రాజధాని మార్పిడి చేయడం, రాగి నాణ్యాల ప్రవేశపెట్టడం, అలాగే వ్యవసాయ సంస్కరణలు చేపట్టడం, దండయాత్రలు ఇవన్నీ విఫలమై పిచ్చి తుగ్లక్గా చరిత్రలో చరిత్రకారులచే వర్ణించబడ్డాడు. అయితే ఇతనికి పిచ్చి లేదు. ఇతని కాలంలో దివాన్ ఈ కోహి అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి దేవగిరికి క్రీస్తు శకం 1327లో రాజధాని మార్పిడి చేయడం జరిగింది. ఈ దేవగిరినే దౌలతాబాద్గా నామకరణం చేయడం జరిగింది. ఇది విఫలమైన ప్రయోగం. తిరిగి దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి రాజధాని మార్పిడి చేయడం జరిగింది. అలాగే రాగి నాణ్యాలు ప్రవేశపెట్టి గందరగోళమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తిరిగి రాగి నాణ్యాల స్థానంలో వెండి నాణ్యాలు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అల్ బెరుని కితాబుల్ హింద్ అనే గ్రంథంలో ఢిల్లీ సుల్తాన్ల పూర్వకాల చరిత్రను తెలియజేస్తాయి. ఇక ఇబ్బన్ బటుటా కితాబ్ ఉల్ రెహల్లా అనే గ్రంథంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం నాటి అనేక చారిత్రక అంశాలు తెలియజేస్తాయి. ఇక పన్నుల విషయానికి వస్తే జిజియా అనేది ముస్లిమేతరులపై వేసే పన్ను, జక్కత్ అనేది ముస్లింలపై వేసే మతపరమైన పన్ను, ఖామ్స్ అనేది యుద్ధ దోపిడీలో సైనికులు తమకు దక్కిన సొమ్ములో 1/5 వంతు ప్రభుత్వ ఖజానాకు చెల్లించే పన్ను ఖామ్స్ పన్ను అంటారు. ఇక ఖారాజ్ అనేది హిందువుల కట్టే భూమిశిస్తుగా నిర్ణయించడం జరిగింది. ఇక ఉషుర్ ముస్లింలు కట్టే భూమిశిస్తుగా, షరబ్ నీటిపారుదల పన్నుగా, ఖారాజ్ హిందువులు కట్టే భూమిశిస్తుగా తెలియజేయడం జరిగింది. తైమూర్ ఢిల్లీపై దాడిని క్రీస్తు శకం 1198లో దండయాత్ర చేయడం జరిగింది. ఈ దండయాత్రలో ఢిల్లీని ధ్వంసం చేయడం జరిగింది. దీనితో తుగ్లక్ వంశం పతనమై సయ్యద్ వంశం ఆరంభమైంది. ఖిజిర్ ఖాన్ తొలి పాలకుడుగా సయ్యద్ వంశాన్ని ఆరంభించాడు. ఇంకా అదనపు సమాచారాన్ని మనం పరిశీలిస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో చిత్తూర్ రాణి పద్మిని ఆమెను మోహించాడని, దానిపై చిత్తూర్ రాజ్యంపై దండెత్తాడనే కథనాలు తర్వాత కాలంలో వినిపించాయి. అయితే ఆ దండయాత్ర సమయంలో ఉన్న అమీర్ ఖుస్రు ఈ ఉదంతాన్ని పేర్కొనలేదు. చిత్తూర్ దుర్గం అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమణ గురి కాగానే రాజపుత్ర స్త్రీలు పద్మిని నాయకత్వంలో అగ్నికుండంలో దూకారు. దాన్ని జోహార్ అంటారు. ఆ కాలంలో రాజపుత్ర స్త్రీలు శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి, తమ మాన ప్రాణాలను తప్పించుకోవడానికి ఆత్మాహుతి చేసుకునేవారు. దీన్ని జోహార్ అంటారు. జిల్ ఈ ఇల్లహి అనేది బాల్మన్ ప్రవేశపెట్టారు. జిల్ ఈ ఇల్లహి అంటే భగవంతుని నీడ, అంటే చక్రవర్తి భగవంతుని నీడ అనే ఆచారాన్ని అతను ప్రారంభించడం జరిగింది. జిహాద్ ముస్లిం ఇతరులపై ముస్లిం రాజులు చేసే మత యుద్ధమే జిహాద్. నయా ముస్లింలు అనే భావన చూస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో, పూర్వీకుల కాలంలో ఇస్లాం మతం స్వీకరించిన మంగోళ్లను నయా ముస్లింలుగా పిలువబడ్డారు. ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో వీరు అనేక తిరుగుబాటు కుట్రలకు కారణమయ్యారు. లక్ బక్ష్ అనేది కుతుబుద్దీన్ ఐబక్ బిరుదుగా చెప్తారు. కుతుబుద్దీన్ ఐబక్ పండితులకు లక్షలు దానం చేసిన దానికి తను లక్ బక్ష్ అని చరిత్రలో నిలవడం జరిగింది. ఇంకా అమీర్ ఖుస్రును తోతాయి హింద్ అనే బిరుదుతో పిలవడం జరిగింది. దాక్ చహరా అనే అంశాలు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో సైనిక శాఖలో ఉన్న భావనలు. దాగ్ అనగా రాజు యొక్క అశ్వాలపై ముద్రలు వేయడాన్ని దాగ్ అంటారు. అలాగే రాజు సైనికుల యొక్క పూర్తి వివరాలను తెలిపే అంశాన్ని చహరా అంటారు. నేటి సర్వీస్ రిజిస్టర్తో పోల్చవచ్చు. అలాగే ఢిల్లీ సుల్తాన్ల అధికార భాష పర్షియన్ భాష. ఇంకా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అనేక తిరుగుబాట్లు సంభవించాయి, స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. వీటిలో 1336లో హరిహర రాయలు బుకరాయలచే విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. 1347లో బహ్మని సామ్రాజ్యం స్థాపించబడింది. ఈ విధంగా రాజ్యంలో అనేక తిరుగుబాట్లు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో చూడవచ్చు. ఇక ఫిరోజ్ షా తుగ్లక్ స్వయంగా తన ఆత్మకథను హుత్
ఈ ఫిరోజ్షాహి అనే గ్రంథంలో తెలపడం జరిగింది. అలా ఆత్మకథ రాసుకున్న ఢిల్లీ సుల్తాన్గా చరిత్ర గ్రంథికెక్కాడు. ఇతని కాలంలో అనేక ఉద్యానవనాలు, నగరాలు నిర్మించడం జరిగింది. ఇంకా కుత్లు ముకద్దంలు ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి గ్రామ పెద్దలుగా చెప్తారు. ఘారి అనేది ఇంటి పన్ను, చరాయ్ అనేది పశువులపై వేసే పన్నుగా తెలుపుతారు. షహాని మండి అనేది ఆహార ధాన్యాల మార్కెట్, సరాయి అదిల్ అనేది వస్త్రాల మార్కెట్. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మార్కెట్ సంస్కరణలో మార్కెట్లను వర్గీకరించి ధరలను స్థిరీకరించడం జరిగింది. ఇంకా ఆక్రా నగరాన్ని సికిందర్ లోడి స్థాపించడం జరిగింది. జాన్పూర్, ఫిరోజ్పూర్, హిస్సార్, ఫిరోజాబాద్ నగరాలను ఫిరోజ్ షా తుగ్లక్ స్థాపించడం జరిగింది. ఈ విధంగా ఈ కీలక భావనలు మరియు బిట్స్ను మనం గమనిస్తే దీంట్లో ఉన్న అనేక బిట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు, దానితో పాటు డిగ్రీ విద్యార్థులకు ఈ ఢిల్లీ సుల్తాన్లో బిట్స్ అవగాహన అవుతాయి. Thank you, viewers. We will meet again like this historical content lessons.